నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వినోత్న శిరోమణి త్రి సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష్య బ్రహ్మ డాక్టర్ ఆచార్య జంద్యాల గురుజీ మనతో ఉన్నారు మార్చ్ ఒకటవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు పన్నెండు రాసుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం ప్రత్యేకించి మరి ఈ మాసాంతం మనం చూసుకున్నట్టయితే సింహరాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది అంటారు ఓం గ్రహదేవాయ నమ గ్రహం మూలం సర్వం జగత్తు మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ ఎప్పుడు చెప్పినా ఒకటే మాట ఒకటే బాట ఒకటే విధానం ముందు మీకు మీరు ఏమి చెయ్యంది ఏసీ రాదు చేస్తే రాకుండా పోయేదంటూ ఏసీ ఉండదు ఇది క్లారిటీ ఊరకే ఏదో వస్తుంది అక్కడ ఉన్న రాసుల్లో ఉన్న గ్రహాలు మారిపోతే మనకేదో మహాశుభాలు జరిగిపోతాయి ఒకే తర కోట్లు వచ్చేస్తాయి మనం అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగిపోతుంది అనేటువంటి ఆలోచన నుంచి కాస్త మార్చుకోవటం నాకు తెలిసిన వరకు మంచిదని నా అభిప్రాయం సరే అది మార్చుకుంటారా మీరు చూసుకుంటారా అనేది మీ అభిప్రాయం కానీ వాస్తవాన్ని గుర్తించమని చెప్పడంలో మీ గురువుగా నేను చెప్పాల్సిన మాటలు నేను చెబుతున్నాను ఎందువల్లంటే గ్రహస్థితులు అనేవి మానవుని యొక్క కర్మానుసారం పెట్టి ఆధారపడి ఉంటాయి ఆ గ్రహస్థితులు తెలుసుకొని ఆ గ్రహస్థితులకి ఎలాంటి ఎవరికి ఏ గ్రహ భగవానుడు అనుగ్రహాలను వారు వారు దానికన్నా సేవ చేసుకుంటే వారు చేసే పనుల్లో ఒత్తిడి రాకుండా ఇబ్బంది పడకుండా కష్టం లేకుండా నష్టం లేకుండా వారు చేసే పనులు శుభతరంగా జరుగుతుందని పెద్దలు చెప్పారు అంతేగాని వాళ్ళు పట్టారనో పీడిచ్చారనో వాళ్ళు పోతే మాకు మంచి జరుగుతుందని వాళ్ళు ఎక్కడికి పోయేది ఉండదు ఒక్క తర్వాత జన్మత సంవత్సరం నెల సమయంలో పుట్టిన తర్వాత అప్పుడు ఉన్న గ్రహస్థితి ఏది మారదు ఇంత కూడా పాయింట్ కూడా మారదు కదా కదా కనీసం ఆవు వందో శాతం కూడా మారదు దానికి అనుమానమే లేదు ఎట్టుందో అట్నే ఉంటుంది ఆ గ్రహస్థితిని బట్టి చంద్ర ఆధారితం అని చెప్తుంటారు ఇప్పుడు మేము చెప్పేదంతా కూడా చంద్ర ఆధారితమే ఈ చంద్ర ఆధారితంతో మనకున్నటువంటి రాశిని బట్టి ఆ యొక్క మార్పులు చేర్పులు గ్రహాలకి ఈ నెలలో సూర్యుడు మారాడు ఆ నెలలో బుధుడు మారాడు ఈ నెలలో కుజుడు మారాడు ఈ నెలలో బుధుడు బృహస్పతి మారాడు అని ఉంటుంది శని భగవానుడు మారే రెండున్నర సంవత్సరం పడుతుంది రాహుకేతు ఒకటిన్నర సంవత్సరం పడుతుంది గురువుకు సంవత్సరం పడుతుంది మిగతా మారేదంతా శుక్రుడు రవి కుజుడు అలాగే కూడాను చంద్రుడు బుధుడు మారుతుంటారు మిగతా రాహువు కేతువు గురువు అలాగే కూడాను మనకున్నటువంటి శని భగవానుడు మారటం అనేది చాలా ఆలస్యంగా మారుతుంటారు కాబట్టి అటువంటి విధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోమని మా భక్తులు చేస్తూ సరే పరిశీలిస్తారా పరిశీలించకపోతారా అనేది వాళ్ళ అభిప్రాయానికి వదిలేస్తూ అవకాశం ఉన్నంత వరకు కనీసం మీ చెప్పేటువంటి మాస ఫలాలను విని దాంట్లో పరిహారం పాటిస్తారని విశ్వసిస్తూ అలాగే కూడాను ఈ యొక్క మాసాంతం అనగా ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మా భక్తులందరి యొక్క పన్నెండు రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహ గమవాణాలు ఎలా ఉన్నాయో తెలియజేసి దాని తగు పరిహారాలు అందిస్తాను ఆ పరిహారాలని మనస వాచ కర్మను పాటిస్తానని విశ్వసిస్తూ ఇక ప్రథంగా ఉన్న గ్రహస్థితిని గురించి తెలుసుకున్నాను చేద్దాం ఈ మాసాంతం సింహరాశి వారికి ఎలా ఉందో గ్రహ గమనాన్ని వివరించి దానికి పరిహారం చేద్దాం సింహరాశి వారికి లక్ష్యంగా మఘ పుబ్బ ఉత్తర ఒకటో పాదం కలిగితే సింహరాశి అంటారు ఈ సింహరాశి కలిగిన వాళ్ళందరికీ కూడా ఒకసారి చూసినప్పుడు అష్టమ స్థానంలో గురువు రాశాధిపతి రఘు రాశికి లాభాధిపతి ద్వితీయాధిపతి బుధులు ఉంటాం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది గురువు రవి బుధులు స్థానంలో ఉండరాదు అవుతుంది తన యోగ్యత తన శక్తి తన సామర్థ్యం తన తెలివి తన యోచన తన ఆలోచన ఎంత కృషి చేస్తున్నా కూడా విద్య విషయంలో కానీ బుద్ధి విషయంలో కానీ జ్ఞాన విషయంలో కానీ ధన సంపాదించే విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ ప్రమోషన్ విషయంలో కానీ జాయింట్ వ్యాపారాల విషయంలో కానీ ముందుకు పోవటానికి కొంచెం అలసత్వం ఏర్పడుతుంది దాంతో కూడా సప్తమ స్థానంలో శని భగవాన్ కూడా ఉన్నాడు ఇక్కడ అంటే గురువు రవి బుధ శని భగవాన్ అనుగ్రహం సాధించుకోకపోతే వారు అనుకున్న పనులు కావు అయితే లగ్నానికి లాభస్థానంలో ఉన్న కుజుడు ప్రభావితం మీద వివాహము దాంపత్యము రియల్ ఎస్టేటు భూమి కొనటం స్థలాలు కొనుక్కోవటం ఇల్లు కట్టుకోవటం కోర్టు ఎవరు సాధించే శుభంగా ఉంటుంది దాంట్లో ఎక్కడాది లేదు అలాగే రాశి దశమాధిపతి శుక్రుడితో రాహు కలిసి ఉన్నందువలన అక్కడ కొంచెము ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త లగ్జరీ విషయంలో కొంచెం సినీ రంగం కాస్మటి కళారంగాల్లో కొంచెం ఆలస్యం అవదానికి అవకాశం కనబడుతుంది దాన్ని అధిగమించడానికి కూడా మనం ప్రయత్నించవచ్చు అదేం పెద్ద విశేషమే కాదు అందులో కొత్త సంవత్సరం వస్తుంది నూతన సంవత్సరం ఆ సంవత్సరంలో ఇంకా ఏమి చెప్పాలి నేను అందరికీ కూడాను రాజ్యపూషిత అవమానాలు కానివ్వండి లేకపోతే ఆదాయ వేయాలు అలాగే ఆ సమస్య ఎలా ఉంటుందో ఇంకొక వీడియోలో నేను తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో విడుచేస్తాను అప్పుడు దాకా ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సుఖ సౌక్య భోగభాగ్యాలు అర్భించాలంటే ఏం చేసుకోవాలనో ఒక పరిహారం కూడా మీకు అందిస్తారన్నమాట ఆ పరిహారాన్ని కనుక మీరు ఒక తరవా పాటించుకున్నట్లయితే శుభం జరుగుతుంది ఏంటి సింహరాశి వారు చేసిన పరిహారం ఉదయలే స్నానం చేసి చక్కగా సూర్యభగవాన్ గోధుమలు చేతబట్టుకొని సూర్యభగవాన్ ముందుంచుకొని సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని శ్రీవారిని కులదైవాన్ని తొలతని అత్తమాను గురువుకి నమస్కారం చేసుకున్న దాకా గోధుమలు చక్కగా సూర్యభగవాన్ని చూపించి పక్షులకు ఆహారం చేస్తుంది ఇంతే సింపుల్ ఇది ప్రతిరోజు ఒక ఒకరోజు చేయలేకపోయినా ఇబ్బంది పడవాకండి ఏది చేయకూడని పరిస్థితి వస్తే చేయవాకండి అంతేకానీ చేయగలిగే శక్తి ఉండి కూడా అలా చూద్దాం చేద్దామని అనుకుని నేను పెట్టుకోకండి ఎప్పుడైనా మీకు మీరు చేస్తే మీకు శుభం జరుగుతుంది 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 నీకు నువ్వు చేయి నీకు నువ్వు చేయి విజయం సాధించు ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదోతే మీకు చెప్పానో ఆ యొక్క పరిహారాన్ని మనసా వాచ కర్మణ వీలెంతవరకు చేయండి ఒకవేళ ఏదో చేయలేకపోతే అమ్మా చేయలేకపోతున్నా భయపడాల్సిన అవసరం లేదు ఏది కూడా విశ్వాసం ముఖ్యం విశ్వాసంతో చేయండి విజయం సాధిస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా మనకి ఇబ్బంది వచ్చినప్పుడల్లా కూడా బాధపడిపోయి ఇదంతా కర్మ అని ఎవరో చేశారని ఏదో చేశారని ఇలాంటివి ఏవి మీరు మనసులో పెట్టుకోవకండి ఆత్మవిశ్వాసం ఉన్నంత వరకు విజయం మీవంతే అవుతుంది ఇది నా అనుభవంతో చెప్తున్నమాట ఎప్పుడూ కూడా నిరుత్సపడకూడదు చెందకూడదు నిశ్చుడు లోనవకూడదు ఆత్మవిశ్వాసాన్ని వెన్నడకూడదు ఆత్మవిశ్వాసాంతో ఆశయ సిద్ధి కోసం మూఢనమ్మకాల తోలికి వెళ్లకుండా శాస్త్రాన్ని అపహాస్యం చేయకుండా శాస్త్రం శాస్త్రంగా తెలుసుకొని మనం ముందుకు వెళ్ళి చేసుకుంటే మనకు రాదంటూ లేదంటూ ఏమి ఉండదు అవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీర్తాయి తీరేదానికోసమే మా ప్రయత్నంలో భాగంగానే మాసఫలాల యొక్క ఫలితాలు చెప్పాం దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కేవలం నేను చెప్పే గ్రహ గమనాల్లో చంద్ర ఆధారతో చెప్తాను చంద్ర ఆధారం నలభై ఐదు శాతం మనిషి మీద ప్రభావం పనిచేస్తుంది వీటన్నిటికన్నా కూడా లగ్న ప్రామాణికం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ లగ్న ప్రామాణికం అంటే సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి శాశ్వత పరిష్కారానికి నాంది అవుతుంది ఎందుకంటే ఏ గ్రహ భగవాన్ ఎక్కడున్నాడు అది సప్తమ స్థానమా అష్టమ స్థానమా వెయ్యి స్థానమా ద్వితీయ స్థానమా పంచమ స్థానమా షష్ఠమ స్థానమా ఇలా ఉన్న స్థానాల్లో ఎవరు ఎక్కడున్నారు ఏ లగ్నాన్ని ఏ ఎవరు చూస్తున్నారు అని తెలుసుకోవాలి వీటిని అధిగమించేదానికి ప్రయత్నం చేసినప్పుడు విజయం మంది అవుతుంది ఇంకొక విషయం మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడాను సాధనలోను సమకూరు ధరణిలో మీరు చేయకుండా మీకు వస్తుందని నేను మాత్రం అనుకోవటం అందులో నేను చెప్పేది కేవలం తప్పెక్కడుందో చెప్పి దానికి ఎమ్మనే పరిహారం చెప్పేస్తారు అంతకని మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు రేపు పొద్దున కల్లా కోటి అవుతారు మీకు అంత కోట్లు వస్తాయంటే వస్తే మంచిదే కదా వచ్చేదానికి చెప్పడం దేనికి మీకు వస్తే ఆనందిస్తారు అనుభవిస్తారు హ్యాపీగా ఉంటారు కదా మీకు మీరు సాధన చేయాలి అనేది నా అభిప్రాయం సాధన చేస్తే ఖచ్చితంగా సుఖము సౌఖ్యము భోగము భాగ్యము ఐశ్వర్యము ఆనందాన్ని మీరు తెచ్చుకోగలుగుతారు దీంట్లో తెచ్చుకోరు లేదు అనేది ఎక్కడ కూడా లేదు తెచ్చుకొని తీర్తారనేది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య అందుకే ఈ మాసఫలాలని నేను మీకు ఇంతవరకు చెప్తాను గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఉన్న అందరం కూడాను కోడిసులు లేము అందరూ కూడాను సుఖంలో లేము అందరూ కూడా బాధలో కూడా లేరు అందులో కూడాను కింద దగ్గర నుంచి కూడాను మనకున్నటువంటి బిగ్గరైనటువంటి బిచ్చగాడు దగ్గర మొదలు వేల కోట్లాధిపతి వరకు కూడాను ఎందుకున్నారనేది మనకు మనం గమనించుకోవాలి మన కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముకోవాలి అంటే ఏందనేది తెలుసుకున్న రోజున జీవితం అనేది సుఖమయం అవుతుంది అనేది అనుభవపూర్వకంగా చెప్తున్నమాట ఇందు మీరు ఏదైనా తెలుసుకోవాలనే ఆసక్తి మీకు కలిగి ఈ గ్రహస్థితిని సరిచూసుకోవాలనేటువంటి యోచన మీకు వెళ్తే మనస వాచ కర్మ కింద నెంబల వాళ్ళని కనుక సంప్రదిస్తే డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు నేను హైదరాబాద్ శ్రీనగర్ కాల్లో ఉంటాను లేదు నెల్లూరు వస్తుంటాను అప్పుడప్పుడు ఇంకా లేదు అనుకుంటే కాల్ అపాయింట్మెంట్ అని ఉంటుంది కాల్ అపాయింట్మెంట్ ద్వారా చక్కగా కూడా మీరు అన్ని విషయాలు సంపూర్ణంగా కూడా తెలుసుకోవచ్చు ద్వారా డైరెక్ట్గా నేనే మాట్లాడి రాసింది మళ్ళీ మీకు పంపించి దాని పరిహార పరిష్కారం పరిహారంతో ఏ పనైనా పరిష్కరించుకోవచ్చు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు ప్రధానంగా తదితరులుగా విజ్ఞప్తి పూర్వకం చెబుతుంది ఏంటంటే వివాహ విషయంలో జాగ్రత్త పడండి వివాహం అనేది వంద సంవత్సరాల పంట అది అన్ని రకాల కూడా సుఖము సౌఖ్యము అన్నీ కలగాలంటే వివాహంలో దాంపత్య జీవితంలో ఉంది స్త్రీ పురుషుల యొక్క కలయిక అనేది అసామాన్యమైన విషయం కాదు దాన్ని సరిగా అర్థం చేసుకొని ఆ విషయాలు తొందరపాటు చర్య నిర్ణయాలు తీసుకున్న తర్వాత బాధపడే కన్నా కూడా దాన్ని సరైన పద్ధతిలో తీసుకొని సరైన విధానంలో కనుక ముందు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా విజయం మీ వంతే అవుతుంది భార్యాభర్తలు ఎటువంటి పరిస్థితులు లేకుండా హ్యాపీగా ఆనందంగా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలండి ఏదైనా మానవుడు పుట్టింది సంతోషం కోసం ఎంత డబ్బు ఉంది ఎన్ని కోట్లు ఉన్నాయి ఏమీ లేదనేది కాదు వాళ్ళు సంతోషంగా ఉన్నాడా లేడా వాడు ఉన్న దాంట్లో తృప్తి చెందాడా లేదా ఆ తృప్తితోటి వాడు మానసిక ఆనందం పొందాడా లేదా దాంపత్య జీవితంలో మానసిక ఆనందంగా ఉన్నారా లేదా సత్సంతానం కలిగిందా లేదా ఆ సంతాన అభివృద్ధిలో ఉన్నారా లేదా వాళ్ళు ఏదో పై మనిషిగా లేదనో చిన్న మనిషిగా లేదనో అవసరం లే వాడి పని వాళ్ళు చేసుకొని చక్కగా కూడా నవ్వుతూ మనం కళ్ళ ముందు తిరుగుతుంటే మనకు అది ఆనందంగా భావించాలి మనం ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ప్రయత్నిస్తే ఈ ఫలం చెందుతారనేది ఎందుకుంటుందండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సుఖంగా ఉండాలి 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 అది నువ్వు చెయ్యాలి 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 చేస్తూ ఉంటే నీకు నీవే ఒక రాజులాగా మారిపోదానికి అవకాశం వస్తుందని నా అనుభవాన్ని రంగలించి మీ ఆచార్య డాక్టర్ జంజార్ చెప్పినటువంటి మాటల్ని చక్కగా కూడా భావార్థం చేసుకొని ఇంకా ఏదైనా తెలియని విషయాలను తెలుసుకొని కింద మనం సంపాదించి నాతో డైరెక్ట్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తానని విశ్వసిస్తూ పెద్దలందరూ కూడా ఈ విషయాలను గమనించుకుంటారని ఇంకోతో గుర్తు చేస్తున్నాను పెద్దలందరికీ నమస్కారం పిల్లలందరికీ ఆయుష్మాన్ భావాన్ని తెలియజేస్తున్న నమస్కారం శుభం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా గురువుగారు చెప్పిన విధంగా ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ఎవరైనా సరే నాగశిల ప్రతిష్టలు చేయించుకోవాలి అనుకున్నా లేదా యాగాలు చేయించుకోవాలి అనుకున్నా జాతకరీత్యా గురువుగారిని సంప్రదించాలి అనుకున్నా కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ